అయాచితవరం ఈ జీవితం. మన జీవితం ప్రకృతిమాత అమృతహస్తం అయాచితంగా ప్రసాదించిన అద్భుతమైన వెలకట్టలేని వరం. మనలో చాలామంది ప్రార్థించకుండానే ప్రాప్తించిన ఈ వరాన్ని వరించరు. ఈ జీవితమెంత విలువైందో తెలుసుకోరు. అది ఇచ్చే ఆనంద మకరంద మాధుర్యాన్ని రుచి చూడకుండానే కదిలే కళేబరాల్లా జీవిత చరమాంకానికి చేరతారు. ఈ లోకాన్ని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతారు. జీవితంలో జీవించటం కన్నా విలువైన పదార్థం ఏదీ లేదన్న విషయాన్ని తెలియకపోవటమే దీనికి కారణం. మనకంటే విలువైంది మన జీవితంలో ఏదీ లేదు. అలాంటివేమైనా ఉన్నా అవి మనకు ఆభరణాలే తప్ప మనకంటే విలువైనవి కావు. కోటి విలువ చేసే కంఠాభరణం కూడా మన కంఠం కంటే విలువైంది కాదు. విలువైన రత్నాన్ని పొదిగిన ముక్కు పుడక కూడా పుట్టుకతో మనకొచ్చిన నాసికకు సాటిరాదు. మన శరీరంలో ఏదీ కూడా ఒక్క ప్రకృతి తప్ప మనం తయారు చేసుకోగలిగిన పదార్థం లేదు. కంటికి కనబడని కణం నుండి మన శరీరంలో ఏ భాగమైనా సరే మనల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచేదే. మన చుట్టూ ఉండే సృష్టి కూడా ఒక్క ప్రకృతి శక్తి తప్ప మరెవరూ సృష్టించగలిగేది కాదు. మన చర్మచక్షువుకు సరిగా కనిపించని చిన్న చీమ దగ్గర నుండి అంతరిక్షంలో ఆవిష్కృతమయ్యే అందాల హరివిల్లు వరకు అన్నీ ప్రకృతి శక్తి ప్రసాదించిన వరాలే. ఇంత అద్భుత సృష్టి మధ్యలో నిలబడిన మనం ఆ అనంత అఖండ శక్తికి నిలువెత్తు నిదర్శనం. ఇంత అందమైన విశ్వంలో ప్రకృతి వెలిగించిన అద్భుత దీపం మన జీవితం. అటువంటి జీవితం ఎంత దేదీప్యంగా వెలగాలి, ఎన్ని వేల కాంతులు వెదజల్లాలి. మనం ఆనంద దీపావళి పండుగలు ఎన్ని జరుపుకోవాలి. జీవన ప్రమిదలో ప్రాణతైలం అదృశ్యమయ్యేలోపు ఎంత ఆనందంగా ఎంత అద్భుతంగా జీవించాలి. కానీ ఇవేవి చాలామంది జీవితాల్లో కనిపించటం లేదు. మన జీవన పేటికలు శ్మశాన వాటికలుగా మారుతున్నాయి. దుఃఖ ప్రవాహంలో కనిపించని దూర తీరాలకు కొట్టుకొని పోవటం తప్ప ఆనందమేమిటో రుచి చూసిన క్షణాలు లేవు. జీవించినంతకాలం మరణిస్తూనే ఉన్నాం. జీవిత రణరంగంలో చాలామంది క్షతగాత్రులే.